మనం ఈ రోజంతా స్విమ్మింగ్ చేస్తూనే ఉందాం, భలే సరదాగా ఉంటుంది. నీళ్లు చాలా చల్లగా ఉన్నాయి, నేను స్విమ్మింగ్ చేయను. మోటు, నువ్వు చల్లటి నీళ్లను చూసి అలా భయపడకూడదు, నువ్వు ధైర్యస్థుడివి కదా. డాక్టర్ జట్కర్ రండి, మోటుని పట్టుకుని స్విమ్మింగ్ పూల్ లో పడేద్దాం. వద్దు ప్లీజ్, నీళ్లు చాలా చల్లగా ఉన్నాయి. అరే మోటు, ఎందుకని అందరి సంతోషాలని పాడు చేస్తున్నావు? నువ్వు రావచ్చు కదా, నువ్వు లేకపోతే ఎవరికి సరదాగా లేదు. నేను ఇక్కడ ప్రశాంతంగా కూర్చొని చూస్తూ ఉంటాను, మీరు వెళ్ళి స్విమ్మింగ్ చేయండి. ఓకే సరే, పదమోటు నువ్వు స్విమ్మింగ్ పూల్ లోకి దిగనక్కర్లేదు, అదిగో ఆ చైర్ లో కూర్చుని దూరం నుంచి చూద్దు గాని. అరే ఏం చేస్తున్నారు మీరు, ఆపండి ఆపండి పెద్దనయ్య, నేను చాలా చల్లగా ఉన్నాయి. నా సహోదరుడా, నా ప్రాణమిత్రుడా, ఆ దేవుడి మీద ఒట్టు, ఈ రోజు నేను ఎలాగైనా సరే స్విమ్మింగ్ పూల్ లోకి దించే తీరుతాను. కాపాడండి, ఎవరైనా కాపాడండి, 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 నేను ఎవరైనా ఆపండి, అయ్యో ప్లీజ్ ఆపండి, అయ్యో. ఎంత ధైర్యం, లడ్డూలో ఉన్న నన్నే తోసేస్తావా? ఇది ఆడుకునే స్థలం అనుకున్నావా? నన్ను నీళ్ళల్లోకి తోసేస్తావా? నీకు చుక్కలు కనిపించేలా చేస్తాను. ఒక్కసారి నన్ను ఇలా చూడండి, వాళ్ళు బెల్ట్తో నన్ను కట్టేసి తోసేశారు, నన్నేం చేయమంటారు? దాక్కుందాం. జీవితంలో ఇంకెప్పుడు ఎవరితోనూ ఇలాంటి మజాకాలు చేయకండి. మోటు చూడు, నువ్వు వెళ్ళి ఆ పైన ఉన్న డైవింగ్ బోర్డు దగ్గర కూర్చో, అక్కడి నుంచి మొత్తం చూడొచ్చు, అక్కడి నుంచి నిన్నెవరూ తొయ్యరు. అవును పదులు, ఇది చాలా మంచి ఐడియా. నేను ఇక్కడి నుంచి హాయిగా చూడొచ్చు, ఇక ఎవరి గురించి భయపడనక్కర్లేదు. కాపాడండి, పడిపోయేలాగా ఉన్నాను, ఎవరైనా వచ్చి కాపాడండి, కాపాడండి. ఇప్పుడు చూస్తాను మోటు పరిగెత్తుకుంటూ ఈ పూల్లోకి దిక్కుండా ఎలా ఉంటాడో. సువాసన, సమోసాలు, 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 సమోసాలు. Whoa!
నాయనో, ఈ మోటుని గెలవడం చాలా కష్టం, ప్రయత్నించాలి. నా దగ్గర ఒక మంచి ఐడియా ఉంది, వినండి. ప్రాణ స్నేహితుడా, ఇక నేను బలవంతం చేసే వాళ్ళు ఎవరూ లేరు. ఇదిగో చూడు, వాటర్ వార్మింగ్ గ్యాడ్జెట్. ఇది నీటిని వేడిగా చేస్తుంది, అప్పుడు నువ్వు ప్రశాంతంగా స్విమ్మింగ్ చేసుకోవచ్చు మిత్రమా. ఆహా, నీళ్లు వేడిగా ఉంటే స్విమ్మింగ్ చేయడానికి నాకు ఎలాంటి ప్రాబ్లము లేదు. ఇప్పుడు నీళ్ళు కాస్త వేడెక్కాయి, ఇప్పుడు స్విమ్మింగ్ చేస్తే భలేగా ఉంటుంది. అరే పతులు, నువ్వు రా, చాలా మజాగా ఉంది. నాకు డాక్టర్ జెట్కా గ్యాడ్జెట్స్ మీద ఎలాంటి నమ్మకము లేదు. ముందు ఆ గ్యాడ్జెట్ నీళ్ళలోంచి బయటకు తీయి, ఆ తర్వాత నేను లోపలికి వస్తాను. సరే ఓకే. మిత్రమా, నీళ్లు చాలా వేడిగా అనిపిస్తున్నాయి, మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం రా. అరే పెద్దనయ్యా, నీళ్లు కాలిపోతున్నాయి. మండిపోయింది, కాలిపోయింది. అరే పెద్దనయ్యా, ఒకసారి లోపలికి వెళ్ళి చూడు, అక్కడ స్విమ్మింగ్ పూల్లో నీళ్లు ఎంతగా వేడెక్కిపోయాయో. గుడ్డు వేసావంటే ఉడికిపోతుంది, టీ పొడి పంచదార వేసావంటే టీ అయిపోతుంది. ప్రాణమిత్రుడా, నా సహోదరుడా, ఇప్పుడు చూడు నీళ్ళు ఎలా ఉన్నాయో. కావాలంటే నీళ్ళు ఇప్పుడు మామూలుగానే ఉన్నాయి, నార్మల్ టెంపరేచర్. రండి, ఇప్పుడు మనం స్విమ్మింగ్ చేద్దాం. అవును, ఇప్పుడు సరిగ్గా సరిపోయింది. కానీ ఇప్పుడు నీళ్లు మళ్ళీ వేడెక్కాయంటే అప్పుడు చూడు పెద్దన్నయ్య. నా ప్రాణమిత్రుడా, నా సహోదరుడా, ఇది వాటర్ కూలింగ్ గ్యాడ్జెట్, నీళ్లు వేడెక్కే ప్రసక్తే లేదు. అరే పదరు, ఇప్పటికైనా రా, భలే మజా వస్తుందనుకో. డాక్టర్ జట్కా గారి గ్యాడ్జెట్ నీళ్లలో ఉన్నంత వరకు నేను బయటే ఉంటాను, లోపలికి దిగను. ఓకే, సరే పదరు, సరే నీ ఇష్టం. కానీ ఇది వాటర్ కూలింగ్ గ్యాడ్జెట్ కదా, దీని వల్ల పొరపాట్లు ఏం జరుగుతాయి? ఒకవేళ నీళ్లు గనక బాగా చల్లబడిపోతే నీళ్ళలోంచి బయటకు వచ్చేయచ్చు. అరే ఏంటి, నీళ్లు ఇంత చల్లగా ఉన్నాయి. నీళ్ళు నీళ్ళు ఇంత చల్లగా ఎలా అవుతున్నాయి? పదండి, పారిపోదాం, నీళ్ళు ఇంకా చల్లగా అయిపోయేలా ఉన్నాయి, పారిపోదాం రండి. పెద్దనయ్య, నీళ్లు గడ్డగడ్డుకుపోయాయి, నేను మధ్యలో ఇందులో ఇరుక్కుపోయాను, కాపాడండి. ఓయ్ మోటు, నా ప్రాణమిత్రుడా, సహోదరుడా, నువ్వేం కంగారు పడకు, దీన్ని వెంటనే సరి చేసేస్తారు మిత్రమా. పూలంతా ఐస్లా మారిపోయింది. పెద్దన్నయ్య, నీకు 10 నిమిషాలు టైం ఇస్తున్నాను, నన్ను బయటికి తీ, లేదంటే అస్సలు బాగుండదు. డాక్టర్ జట్కా, త్వరగా మోటుని కాపాడండి, అందరూ ఆడుకోవడానికి అతనేమి ఆట వస్తువు కాదు, ఆటలు ఆపండి. పత్రు కాసేపైనా పిల్లల్ని సరదాగా ఆడుకోనివ్వు. ఇప్పుడు నా వంతు. అరే మోటు, నీతో పిల్లలు అలా ఆడుకుంటున్నారు. సువాసన, ఓ
ఏ పిల్లలు, ఎవరైనా ఐస్ హాకీ ఆడుకోవాలనుకుంటున్నారా? Ha 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 ha!